السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ లోని 90వ సూర అల్ బలద్ 20 వాక్యాలు. ఈ నగరం తోడుగా నేను చెబుతున్నాను, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం, నువ్వు ఈ నగరంలో స్వేచ్ఛావాసివి. కన్న తండ్రి తోడుగా, అతను కన్న సంతానం తోడుగా చెబుతున్నాను, నిజంగా మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము. ఏమిటి, తనపై ఎవర అదుపు ఆజమాయిషి లేదని అతను అనుకుంటున్నాడా? నేను రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చు పెట్టాను తెలుసా అని అతను గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఏమిటి, తననెవరూ చూడలేదని అతను అనుకుంటున్నాడా? ఏమిటి, మేమతనికి రెండు కళ్ళు సృష్టించలేదా, ఒక నాలుకను రెండు పెదవులను చేయలేదా? మరి మేమతనికి రెండు మార్గాలు కూడా చూపాము, కానీ అతను కఠినమైన కనుమను దాటిపోలేదు. కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏ బానిస లేక బానిసరాలి మెడనైనా బానిసత్వం నుండి విడిపించటం, లేదా ఆకలి కొన్ననాడు అన్నం పెట్టడం. బంధుత్వం గల ఏ అనాథకు కానీ, మట్టిలో పడి ఉన్న ఏ నిరుపేదకు కానీ అన్నం పెట్టడం. అటు పిమ్మట విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ ఒకరికొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి. వీళ్ళే కుడిపక్షం వారు, భాగ్యవంతులు. మరెవరైతే మా ఆయుతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో వారు దౌర్భాగ్యులు. వారిని అన్ని వైపుల నుంచి అగ్ని చుట్టుముడుతుంది.